మాస్టర్ ప్లాన్ తో ప్రభుత్వం తమ జీవితాలను ఆగం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జగిత్యాలలోని కొత్త మాస్టర్ ప్లాన్ పై గ్రామాలన్నీ బగ్గుమంటూనే ఉన్నాయి ఆ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తామని ప్రకటించారు ఆయన కూడా గ్రామాల్లో ఆందోళన ఇంకా చేస్తూనే ఉన్నారు మనతో గ్రామ అంటే మూత ఎంపీటీసీ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ గ్రామ అంటే మో కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల మీకు ఎట్లాంటి నష్టం జరుగుతోంది ఉద్యమం ఎట్లా ఉండబోతోంది సార్ నా పేరు రొక్కం రాజశేఖర రెడ్డి మూత గ్రామ ఎంపీటీసీ సార్ ఒకటే మా దగ్గర ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే మా గ్రామంలో జగిత్యాలకు ఆనుకొని ఉంటుంది మా గ్రామంలో సపరేట్ ఉన్నా కానీ మన మున్సిపల్ కొత్త మాస్టర్ ప్లాన్లో చేర్చి పట్టాభూములైన భూములను ప్రభుత్వ భూమిగా చిత్రీకరించి చూపించడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మన కొత్త పాస్బుక్లో అని ఉంటుంది గత వంద పట్టా పట్టాభూములు దీన్ని ప్రభుత్వ భూమిని చిత్రీకరించడం జరిగింది వాళ్ళని ఎట్టి పరిస్థితులు నమ్మేది లేదు మా గ్రామ పంచాయతీలు అన్నీ మన మున్సిపల్ నుంచి తీసేసి మాకు కొత్త ముసాయిదా ఇస్తేనే అది పూర్తి స్థాయిలో ప్రకటిస్తేనే మేము ఒప్పుకుంటాం లేకుంటే మా గ్రామాల తరఫున జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మున్సిపల్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా మేము ముట్టడించడం జరుగుతుంది ఒక్క సెంటు భూమి అయినా మేము టెంట్ వేసుకొని మేము ధర్నా చేస్తాము మాకు ఎటువంటి ముసాయిదా అవసరం లేదు ఎటువంటి మాస్టర్ ప్లాన్ అవసరం లేదు మా విలేజ్లో ఎందుకంటే గతంలో ఎస్ఆర్ఎస్పి నాలుగు పోయి చాలా ఎకరాల భూములు పోయినాయి అలాగే ఇప్పుడు కూడా ఒక రెండు వందల యాభై ఎకరాలు పట్టాభూమిని గవర్నమెంట్ ల్యాండ్గా చిత్రీకరించు మేము దీనికి ఎటువంటిగా ఒప్పుకుంటలేము జేఎస్గా ఏర్పడి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తీసేసాక మేము గవర్నమెంట్ బాధ్యత వహిస్తామని కోరుతున్నాం ప్రభుత్వ అనుకూలంగా ఉన్న నాయకులు అయితేనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నాయకులు అయినది అయితే మేము పార్టీల పేరు తెచ్చి చెప్పదలుచుకోలే ఏ పార్టీలో ఉన్నా సరే కానీ ఈ మండలంలో ఉన్న రైతులందరి గురించి అన్ని పార్టీలలో అందరం కలిసి పార్టీలకును పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేసినా సరే మేము రైతుల తరఫున వందకు వంద శాతం కొట్లాడతాం ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది మాత్రం లేదు దీన్ని పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్నే రద్దు చేయాలి లేదంటే వాళ్ళ పట్టణ పరిధిలో చేసుకోమని మేము కోరుతున్నాం చాలామంది గ్రామీణ సర్పంచ్లే ఆ ముందు తీర్మానాలు ఇచ్చారు అనే ఒక ప్రకటన వెలువడిన తర్వాత మళ్ళీ మీ నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది తిరిగి ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు ఏం చెప్తారు సర్పంచ్లో ఆ ముందున్న కర్తవ్యం ఏంటి మీ గ్రామాల్లో వాళ్ళు పెట్టింది వాస్తవంగా గ్రామ పంచాయతీకి ఇంతకుముందు మేము లెటర్ ఇచ్చినామని చెప్పి మున్సిపల్ శాఖ వారు చెప్పారు అంటే గ్రామ పంచాయతీల వాళ్ళు తీర్మానం ఇచ్చింది మాకు వద్దు అని చెప్పని ఇచ్చారు తప్ప కానీ వాళ్ళు మాకు ఇది కావాలని వాళ్ళు చేసిందేమో బైపాస్ రోడ్ మాస్టర్ ప్లాన్ మాకిప్పుడు చూపించిందేమో తీరా టైంకి వచ్చి చూపించింది ఏంది మొత్తం మా భూములు పోతున్నాయని చెప్పి చూపెట్టిండు ఇవన్నీ చూపెట్టడు తప్పు గవర్నమెంట్ చేసే పద్ధతి కాదు ఇది ఏది ఉన్నాయని రద్దు చేయాలి రేపు త్వరలో ఇప్పుడు ఎల్లుండి అవతల ఎల్లుండి మళ్ళీ ధర్నాకు ఊకుంటున్నాం మన ఎమ్మెల్యే సాబ్ ఇంటి ముందు కూకుంటాం మున్సిపల్ కార్పొరేషన్లో కూకుంటాం మున్సిపల్ చైర్మన్ ఇంటికాడ కూడా ఊకుంటాం ఇడిచిపెట్టాం పెట్టాం వదిలి సో మొత్తంగా మున్సిపల్ అంటే జగిత్యాల కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే రద్దు చేయాలి అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోసారి అంటే ఆ జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళనను చేస్తామని చెప్తున్నారు సో రైతుల ఆందోళనలతో మరి ప్రభుత్వం కొత్త మాస్టర్ ప్లాన్ ను విడుదల చేస్తుందా లేదా చూడాలి